నీ దగ్గర ఏంటి విషయం? నీ దేహం అవునా? దేహం కదా, తర్వాత మనస్సు అంతేనా? ఇంకేముంది? ఉంది గతం, మర్చిపోయారా? ఆరు పరిస్థితులు, పరిసరాలు, గతము, ప్రపంచము, పోయే వాటిని, వచ్చే వాటిని, ఇది కదా సిక్స్ నేను చెప్పింది. సో ఇక్కడ అది కూడా ఉంది, ఇది గతం కూడా ఉంది. ఈ మూడు విషయాలు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ప్రపంచాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసి చేతులు ఎత్తేసావు గనక ప్రపంచం ఇప్పుడు చేతులు ఎత్తింది, యాక్చువల్గా నువ్వుగా ఎత్తింది. ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అంటే రెండు అర్థాలు. ఏమైంది ఆయన విషయం? ఆయన చేతులు ఎత్తేసాడు అనే, ఇప్పుడు ప్రపంచం చేతులు ఎత్తేసింది. వారే 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 ఎవరా ఈ స్వామి అనవసరంగా వీళ్ళనందరినీ విడిపించుకొని పోయినాడే. బొబ్బో బొబ్బో ఇప్పుడు అనుకుంటా ఉంది ప్రపంచం, వారే వారే వీళ్ళంతా చేయి దాటిపోయినారే, వీళ్ళని బాగా రోజు రుబ్బురాయి దాంట్లో వేసి రుబ్బినట్టుగా రుబ్బుతున్నా, గ్రైండర్ చేస్తున్నా, వీళ్ళని ఈ స్వామిజీ అసలు విషయం పట్టించేశాడే, ఇంకా వీళ్ళు మనకేం దొరుకుతారు, వీళ్ళు వీళ్ళని మనమేం బాధ పెట్టగలం అని సమాజం చేతులు ఎత్తేసింది. మీరుగా అది ఎత్తింది, సమాజం ఎత్తేసింది చేతులు. ఇది మనకు అర్థమైతే, కానీ అది చూస్తూ ఉంటుంది వీళ్ళలో చేతులు ఎత్తిన వీళ్ళల్లో మళ్ళీ ఎంతమంది తెలుసు, చాలా తెలివిగల సమాజం. అవకాశం ఇవ్వకండి, మళ్ళీ అయిపోయింది కదా టోటల్. ఇది యాక్సెప్ట్ చేశాం కనుక సొసైటీని, వ్యక్తుల్ని, అందరినీ, ఇక రండి మీ దగ్గరికి, దేహాన్ని యాక్సెప్ట్ చేయండి. దేహాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది కూడా ఉంది పెద్ద కాకపోయినా కొద్దిగా పొడుగ్గా ఉండుంటే బాగుంది. అది ఏదన్నా నువ్వు 17 సంవత్సరాలు నువ్వు టీనేజర్గా ఉండేటప్పుడు కనుక నా దగ్గరకు వచ్చి ఉంటే నాయన పుల్అప్స్ తీస్తే పొడుగవుతావు అని చెప్పుండేవాడిని. నువ్వు 30 దాటేస్తివి, ఇంకా పెరిగేది ఏమీ లేదు. అర్థమైందే? దానికి ఒకటే మార్గం, ఎత్తుగా ఉండే బూట్లు వేసుకోవడం, జారిపడడం, అంతకన్నా ఇంకొక మార్గమే లేదు. ఇంకా ఉన్న పొడవే ఉంటుంది, ఎంత ఎత్తున్నామో అంత ఎత్తు ఉండదు. అందువల్ల కొందరు ఏంటంటే అంతా బాగుంది కదా నా జీవితం, ఇంక కొద్ది కనుక అట్లుండుంటే ఏం చేస్తావు అంటుంటే కొంగ ఎందుకు ఏమైంది. అందువల్ల ఈ దేహం ఉంది చూసారా, కొందరు నేను పొట్టిగున్నా, కొందరులా మరీ పొడగా ఉన్నా, కొందరులా మరీ లావు అయిపోయానండి. ఇప్పుడు ఇదో కర్మ, ఇదో కర్మ. అసలు ఏదో అవుతుంది సమాజం, మనం ఏం చేయాలి? ఈ స్లిమ్ జిమ్ము ఇవన్నీ వచ్చాయి కదా, టింగ్ ఏ ఆడవాళ్ళు కర్మ కాకపోతే 12:30 గంటకి వాళ్ళకు కూడా ఒక 5-6 మంది. నన్నో నేను అర్ధరహితమైన విషయం ఏం చెప్పను, మిమ్మల్ని నవ్వించాలంటే నాకు ఈ అవసరం ఏంటి? మీకుండేది ఒకటే పొట్ట అని నేను ఊరుకుంటాను, కానీ మిమ్మల్ని నవ్వించదలుచుకుంటే పొట్ట చెక్కలైపోద్ది నా దగ్గర. అర్థమవుతుంది? లే మధ్యాహ్నం రేపు ఒకవేళ పేపర్లో చూస్తారేమో మీరు, మధ్యాహ్నం నేను ఫోన్ చేసి రాకపోతే ఏదో మాట్లాడింది, ఆ టైంలో న్యూస్ పెట్టాను, న్యూస్ చదువుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఒకటి తెలుసుకున్నారట, లేడీస్ కనుక ఎక్కువగా జిమ్ము గిమ్ము ఎక్సర్సైజులు చేస్తే పిల్లలు బుట్టారు. పోండి సార్ పోండి, మాకేం బాధ, నాకు పుడతారేంటి, ఆడవాళ్ళకు పుడతారుగా. ఇప్పుడు చూడండి తమాషా, ఇదే వచ్చిన కర్మ. ఇప్పుడు నాలెడ్జ్ అనేది పరమేశ్వరుడి దగ్గర ఉందా అని ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉన్నా కూడా పీస్ మీల్గా ఉంది. పీస్ మీల్గా ఉండే నాలెడ్జ్ ఏం చేస్తుందంటే అభిమన్యుడికి తయారు చేస్తుంది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఫుల్ నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు, పరమేశ్వరుడి దగ్గర. అందువల్ల మనం వీఆర్ సేఫ్. ఎందుకో తెలుసా? రిజర్వ్ బ్యాంక్ మన కథ వేరు.
ఈరోజు ఒకటి చెప్పిరి, రేపు ఒకటి చెప్పిరి. ఈరోజు మధ్యాహ్నం న్యూస్ అది. ఇప్పుడే మహా అద్భుతమైనటువంటి శాస్త్రములు కనిపెట్టేశారట. ఏమని? ఎక్కువ కనుక ఎక్సర్సైజ్ చేశారని పిల్లలు పుట్టరని. నేను అక్కడి నుంచి ఆలోచించను మొదలుపెట్టాను. ఎక్కువ టైం తీసుకోండి, ఓన్లీ 1 మినిట్. ఏం ఆలోచించానంటే, అసలు ఆడి పోయేది ఎవరు? ముసలోళ్ళు పోరు, వాళ్ళకి మోకాళ్ళే కదాడం లేదు. వాళ్ళు ఎక్కడ చేస్తారు చెప్పండి? ముసలోళ్ళు పోరు, వాళ్ళు కనుక పోతే ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా నష్టం లేదు. ఎట్లా పిల్లలు పుట్టరు కనుక? ఏమో అది కూడా చెప్పడానికి, మన 73 వాళ్ళు రేర్ కేసు అనుకోండి, అది ఎక్సెప్షనల్ కేసు. కనుక వాళ్ళకి పుట్టరు కనుక వాళ్ళు పోవచ్చు రోజు. వాళ్ళు పోయి ఆడు ఏం చేస్తారు పాపం? ఊరికి దాని మీద పడతారు కింద, ముసలోళ్ళు పనికిరారు. ఇంక ఎవరు పోయేది? ఇప్పుడు ఇప్పుడు ఎవరు కనపడేది మనకు అక్కడ? అందరూ పెళ్ళి కాని పిల్లలే కదా. నాకు అక్కడి నుంచి ఆలోచన పట్టుకుంది, ఏంది వీళ్ళు, ఇది విన్నారా లేదా న్యూస్ అని. ఇది మళ్ళీ ఆశ్చర్యం. రేపు ఇంకొక 10 రోజులు అయిన తర్వాత ఎక్సర్సైజ్ కనుక ఆడపిల్లలు ఎక్కువగా చేస్తే విపరీతంగా పుడతారని చెప్తే కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని స్టేట్మెంట్స్ అట్లాగే ఉన్నాయి. కాఫీ తాగితే మంచిది కాదు, టీ కనుక తాగితే, డాక్టర్ది టీ కనుక తాగితే హార్ట్ అటాక్ అది ఇంత రాదు మంచిది అని చెప్పేసి పూర్వం అంతా చెప్తుండేవాడు. కాఫీ కన్నా టీ బెటరు, దాంట్లో కాఫీని ఉంది, దీంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది, అలా ఇలా అంటుండేవాడు. రీసెంట్గా 15 రోజుల క్రితం ఏం చెప్పారంటే, రోజు కనుక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కనుక టీ తాగారంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ రాదని. అప్పుడు అనుకున్నాను నేను, టీ హోటల్ వాళ్ళంతా ధన్యులు, వాడికి హార్ట్ అటాక్ రాదని. పోయిన వారం ఏంటంటే, రోజుకు గనక 6 కప్పులు కాఫీ తాగితే ఎట్టి పరిస్థితుల్లో రాదని కాలిఫోర్నియాలో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేశారట. రోజు 6 కప్పులు తాగాల. ఏది? కాఫీ. దానికన్నా హార్ట్ అటాక్ అని. ఎందుకు చెప్తున్నానంటే, ఎవడో ఒకడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇదేమి ఉపనిషత్తు కాదు. ఉపనిషత్తు కనుక అయితే ఎవడు మార్చడానికి లేదు. హీ కెనాట్ చేంజ్. అది దట్ ఈస్ ఎటర్నల్.